హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మనకు రీసెంటే తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మొత్తానికి పూర్తిగా ఇవి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ మాత్రం 10th ఇంటర్ యూజీ పీజీ అడిగాడు. శాలరీస్ వచ్చేసి పర్ మంత్ స్టార్టింగ్ ఇక్కడ మనకు 60,000 వరకు ఉంది. చాలా గుడ్ పాయింట్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా లేదు. మేల్ ఫిమేల్ ఇద్దరికీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి ఇక్కడ ఏపీ హోల్డర్స్ కూడా ప్రయత్నం చేయొచ్చు. దీనికి సంబంధించి మొత్తానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ మీరు ఏ విధంగా అప్లై చేయాలి, అర్హత, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి. ఇవన్నీ జిల్లాల వారీగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి కాబట్టి కాస్త అప్డేట్స్ చూస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్ సమాచారాల కోసం మన ఛానల్ని వెంబడే వాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అంటే రిలేటెడ్ అభ్యర్థులు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి 100% రిప్లై పంపడం జరుగుతుంది. సో మనం టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్స్ యొక్క డీటెయిల్స్ మనం పరిశీలిస్తే మనకు 3 రకాల జాబ్స్ ఉన్నాయి. సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఇలా 3 టైప్ ఆఫ్ జాబ్స్ అయితే మనకున్నాయి. మరి వీటికి సంబంధించి విద్య, అర్హత, అప్లికేషన్ డీటెయిల్స్, నోటిఫికేషన్ పీడిఎఫ్ కంప్లీట్గా చూద్దాం. అయితే ఇక్కడ పోస్టులను అనుసరించి మాస్టర్స్ డిగ్రీ, యూజీ, పీజీ క్వాలిఫై కలిగి ఉండాలి, లేదా సంబంధిత వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10th క్లాస్ హోల్డర్ వాళ్ళకి అటెండర్ స్థాయి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మిగతా ఫుల్ డీటెయిల్స్ కోసం మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇచ్చాను, అది కూడా చాలా షార్ట్కట్లో ఉంది. అందులోనే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది, ఒక్క టెన్షన్ పడకండి. ఏజ్ మాత్రం 55 ఇయర్స్ మించకూడదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ అభ్యర్థులకు 5 ఇయర్స్ సడలింపించారు. శాలరీ వచ్చేసి స్టార్టింగ్ బేసిక్ శాలరీ మాత్రం 35,000 నుండి 60,000 వరకు శాలరీ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, చిన్నగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా క్యాండిడేట్స్ని డైరెక్ట్గా సెలెక్షన్ చేస్తారు. సో ఇక్కడ మెయిల్ ఐడికి మీరు అడ్రస్ పంపించాలి కాబట్టి ఈమెయిల్ ఐడి ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ని phm@nic.in. ఈ మెయిల్ ఐడి మీకు స్క్రీన్లో స్పష్టంగా కనిపిస్తుంది. మెయిల్ ఐడికి అడ్రస్ సెండ్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని ఆఫ్లైన్ ద్వారా కూడా పంపచ్చు, ఆ ఫామ్ కూడా మీకు పంపించను. ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ పంపచ్చు. అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 0 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 1 రూపాయి ఫీ మాత్రం అడగలేదు. సో మీరు ఇంట్లోనే కూర్చొని సింపుల్గా మొబైల్ నుండి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకి 20 ఏప్రిల్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. 28th ఏప్రిల్ 2021 ఈ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. ఈ మంత్ షార్ట్కట్లోనే 30 ఏప్రిల్న ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తాను. మొత్తానికి షార్ట్ టైంలో 1 వీక్లోనే మీకు జాబ్ వస్తుందా రాదా అనేది కూడా చాలా స్పష్టమైపోతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. 100% అందరికీ రిప్లై పంపించడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.